మీద ఇటు పూరి గారి సినిమా వస్తుంది చెప్పే కదా ఇందాక. ఓకే ఓకే, నేను అన్నది ఏంటి, పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా? ఏమండి, పూరి గారు కనుక ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమాని అంటే మీరు చేసుకుంటారా? పూరి గారు, పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువ అండి. సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది. ఆ కాల్ వచ్చింది 90% నాకు తెలిసినట్టు ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చాలా బాగా ట్రై చేశారు. నేనేమనుకున్నా అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా, ఒకటేమో క్యాజువల్ రౌండ్, ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్. సో కాంట్రవర్సీ రౌండ్లో వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. అంతే అంటారా సార్? గారిని అడుగుతున్నాను సార్, హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకంటే జరిగే ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత కనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు. ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్ట్ పోన్ చేసుకుని ఆయన అడుగుతాడా? మీరు ఆయన అవమానించినట్టు కదా ఇలా క్వశ్చన్ వేస్తారు. నేను ఆయన అవమానించలేదు సార్, అంటే ఇంటర్నల్గా జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి. అడగద్దండి, తప్పు, నన్ను అడగండి. మీరు కనుక పూరి గారిని రిక్వెస్ట్ చేస్తారు నన్ను అడగండి, ఆయనకంటే నాకు చాలా చిన్నోడి కాదు, నన్ను అడగండి మీరు. ఆయన అడగొద్దండి ప్లీజ్. హరీష్ గారు, హరీష్ గారు సార్. సార్ హలో అండి. హరీష్ గారు, లాస్ట్ 2 వీక్స్ దాకా ఒక క్యాప్షన్ వాడారు మీరు, నాతో సునాహోగా అని చెప్పి క్యాప్షన్ మార్చారు. ఏదన్నా క్యాప్షన్ మాకు తెలిసి వేరే కాపీరైట్ ఇష్యూ ఏదో వచ్చిందండి, ఇంకో సినిమాకి ఏదో వాడతారని తెలిసింది, దాంతో ఈ క్యాప్షన్ పెట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే. ఇంకొకటి, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే డైరెక్టర్స్లో మీరు ఒకళ్ళు, బట్ చాలామంది ఏమంటారంటే హరీష్ గారి ఫాలోవర్స్ కంటే కూడా ఆయన బ్లాక్ చేసిన మెంబర్సే ఎక్కువ అంటారు. మీరు అంటే సోషల్ మీడియా హేట్ కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ కానీ ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారు? నేను సీరియస్గా తీసుకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎందుకుంటాను? ఒకవేళ నేను సీరియస్గా తీసుకుంటే అంటే హట్ అయితేనే కదా మీరు బ్లాక్ చేస్తారు. కాదండి, అన్నెసెసరీ డిస్టర్బెన్స్. ఓకే, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఛానల్ మారుస్తే అడ్వర్టైజ్మెంట్ మీరు హేట్ చేసినట్టు కాదు, ఆ టైం కదా వద్దు అనుకుంటున్నట్టు, అది ఒక డీవియేషన్ అనుకుంటున్నట్టు అంతే. ఓకే, సో అది వాళ్ళు ఏదో హట్ అయిపోయి బ్లాక్ చేసినట్టు కాదు. అండ్ ఇంకోటి, ఖచ్చితంగా కొన్నిసార్లు హట్ అయి బ్లాక్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే బూతులు మారుతారో అప్పుడు ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను, ఖచ్చితంగా హట్ అవుతాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ. విశాంత్ గారు, నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడన్గా మీరు ఆ క్వశ్చన్తో గుర్తొచ్చింది. ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు, బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ దిస్. ఎస్ సార్. ఏమైందంటే, సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు ఆడతారు కాదు క్వశ్చన్ వినండి. చాలా మంచి సార్, వినండి. మీరు చాలా బాగా అడిగారు. నేను ఫినిష్ చేయను ఇట్లా. చెప్పండి సార్. సో డెఫినెట్గా, ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్ వెళ్ళే వాళ్ళు, మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు. ఒకసారి పూర్తిగా వినండి. ఓకే సార్. సుమ గారు స్నాక్స్ గురించి ఏదో కామెంట్ చేసినప్పుడు మీరు హట్ అయ్యారు. సో ఐ అప్రిషియేట్ దట్. నన్ను నేను తిన్నప్పుడు కూడా ఎవరైనా అట్లా మాట్లాడితే నేను హట్ అవుతా. మీరు హట్ అవడంలో 200% న్యాయం ఉంది. నేను వినట్లేదు సార్. సో ఏంటంటే, ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీన్ని ఇలా స్నాక్స్లా తినే బదులు భోజనాలు చేశారంటే మీరు హట్ అయ్యారు. అది ఎమోషన్స్తో ఉంటాం సార్, మీరైనా మేమైనా అందరం ఒకటే కదా. అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే, పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేకపోతే ఇంకోటి బూతులతో ఉంటుంది. సో హర్ట్ అవడం అనేది సహజం, అది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ థింగ్, ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు, ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను నేను, మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరితో మీరు రియాక్ట్ అయ్యి ఉంటారు 100% కరెక్ట్. ఆవిడతో సారీ ఏదో చెప్పించారు, ఇట్స్ ఓకే. అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు, రోజుకు 2-3 ఈవెంట్లు కూడా చేస్తుంటారు. పాపం ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దాం అన్న దాంట్లో ఒక మాట దొర్లి ఉంటారు, నేను కాదనట్లేదు. ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు, యాక్సెప్టెడ్. కానీ మీ సురేష్ కొండేటి, నాకు మొహమాటం లేదు, సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా. అకౌంటబిలిటీ లేదు. నిశాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి. అకౌంటబిలిటీ లీక్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు. ఒక ఆడపిల్లని అన్నప్పుడు, ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు, నో డౌట్. ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేటితో మీరు. నేను చెప్తానండి, నేను చెప్తాను. ఒకటి, 2 థింగ్స్ ఐఎమ్ డన్ అండి. నేను మిద్దెలో కట్ చేయను, మీరు చెప్పండి. నేను 2 థింగ్స్ అని చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుమగారు ఆ వేళ నన్ను అనలేదు, ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా. బట్ దట్ సెకండరీ. బట్ నేనేంటంటే, ఒక 150 మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరఫున మాట్లాడా. సరే, రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్, అది ఎవరు తీసుకునేది వాళ్ళది. అండ్ ఇంకొకటి,
సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమగారు అని అంటాను, ఆ రోజు అదే అన్నాను. అవునండి, ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడూ ట్రై చేయాల. నాకు తెలిసి అయితే ఎవరో మరి ఆవిడ చేత సారీ ఎవరు చెప్పింది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పను, మొహమాటం లేదండి, నేను చెప్తాను సురేష్ కొండేటి చెప్తున్నారు. మీకు తెలుసో లేదో నాకు, నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ, బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హరీష్ గారు ఇక్కడ లక్ష్మీనారాయణ. హరీష్ గారు ఇటు హరీష్ అన్న, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా, ఒకటి ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, సురేష్ కొండేటి గురించి మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుతా. అడగండి సార్. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి, ఓకే, యాజ్ అ డైరెక్టర్గా. దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం, ఓకే. రెండో ఇంకోటి, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు? ఒకటే సార్, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరీష్ శంకరే కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియను, నేను దాన్ని 100% ఏకీభించను. సెకండ్ థింగ్ ఏంటంటే, అందరు డైరెక్టర్లు ఒకేలా ఉంటారు సార్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమా దిద్దామని వచ్చాం కదా, ఒక్కొక్కళ్ళ నేచర్ ఒకలా ఉంటుంది. కాంట్రవర్సీ అనే కంటే కూడా నేను ఏదో ఇప్పుడు నా డైలాగ్కి సినిమాలో చప్పట్లు కొడతారు, సో మీ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే మీ మీద కౌంటర్ వేస్తే ఏదో అంటారని కాదు. నేను ఇప్పుడు సురేష్ కొండేటి గారితో ప్రవర్తించినట్టు మీతో ఎప్పుడు ప్రవర్తించి ఉండను నాకు తెలిసి, అలాగే ఇంకోళ్ళతో ఎప్పుడు ప్రవర్తించి ఉండను. అండ్ కమింగ్ టు ఎప్పుడు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి, ఆ గొంతుకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో గతంలో జిహెచ్ఎంసీని ట్యాగ్ చేస్తూ కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఒక చోట అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండి, మా ఇంటి పైన వాళ్ళు చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తుంటే, రైట్ అంతా వాళ్ళు కాంక్రీట్ వర్క్ చేస్తుంటే కానీ నేను ట్వీట్ చేశా. సో బేసిక్గా కొంచెం కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అదేమంటారు, చెట్లున్న పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాబట్టి కాంట్రవర్సీలు. ఓకే.